విజయేంద్ర ప్రసాద్ వల్ల రాజమౌళి అంత సక్సెస్ అయ్యాడా, లేక రాజమౌళి వల్ల రచయితగా విజయేంద్ర ప్రసాద్ గారు అంత గొప్ప పేరు సంపాదించారా అని అడిగితే సమాధానం చెప్పడం కష్టం. వీళ్ళిద్దరి విజయాల్లోనూ పరస్పర సహకారం ఉంది. ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరి విజయంలో ఇంకొకరు పాలు పంచుకుంటూ సాగిపోతున్నారు ఈ తండ్రి కొడుకులు. అయితే రాజమౌళి లేకుండా సొంతంగా తనేంటో రుజువు చేసుకోవడానికి విజయేంద్ర ప్రసాద్ చేసిన కొన్ని ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన స్వయంగా మెగాఫోన్ పట్టి చేసిన సినిమాలు అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన ఆశలన్నీ శ్రీవల్లి మీదే ఉన్నాయి. కానీ ఈ చిత్రానికి అనుకున్నంత హైప్ రాలేదు. బాహుబలి ది కంక్లూజన్ విడుదల తర్వాత అయినా శ్రీవల్లిపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుందేమో అని చూశారు. కానీ అలాంటిదేమీ ఉన్నట్లుగా లేదు. దీంతో తన కొడుకు సహకారంతో ఈ సినిమాను పైకి లేపాలని చూస్తున్నట్లున్నారు విజయేంద్ర ప్రసాద్. శ్రీవల్లికి రాజమౌళితో వాయిస్ ఓవర్ ఇప్పిస్తున్నారట విజయేంద్ర. జక్కన్న వాయిస్తో ఒక స్పెషల్ ట్రైలర్ కూడా విడుదల చేస్తారట. ఆ తర్వాత సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తారట. సినిమా ఆరంభంలోనే కాక కొన్ని కీలక సన్నివేశాల్లోనూ రాజమౌళి వాయిస్ వినిపిస్తుందట. తెలుగు కన్నడ భాషల్లో తెరకెక్కిన శ్రీవల్లిలో అందరూ కొత్త వాళ్లే నటించారు. మనసును నియంత్రించి చెడు ఆలోచనలపై విజయం సాధించే ఓ ప్రయోగం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.